గుడ్ మార్నింగ్. నా పేరు ఎస్ ప్రభావతి. పాల్వంచ గర్ల్స్ హై స్కూల్ నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నాను. వెల్కమ్ టు డిజిటల్ లెసన్స్. విద్యార్థులందరికీ శుభోదయం. నేటి సాంఘిక శాస్త్ర తరగతిలో 10వ తరగతికి సంబంధించిన 2వ పాఠ్యాంశమైన అభివృద్ధి భావనలను నేర్చుకుందాము. నేటి తరగతి ద్వారా మీరు పొందబోయే అభ్యసన ఫలితాలు: అభివృద్ధిని నిర్వచిస్తారు, వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలను తెలుపుతారు, వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి అని తెలుసుకుంటారు, ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు అని ఉదాహరణలతో తెలుపుతారు. చిల్డ్రన్, నేటి తరగతిలో మీరు ఈ అభ్యసన ఫలితాలను సాధిస్తారు. మరి పాఠ్యాంశంలోకి వెళ్దామా? అభివృద్ధి, ప్రగతి, ఈ రెండు భావనలు కూడా కాలంతో సంబంధం ఉన్నటువంటి అంశాలు. ఒకసారి ఏ విధంగానో ఉదాహరణగా చెప్తాను. ఉదాహరణకి సమాచార పంపిణీని తీసుకోండి. గతంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి చేరవేయటానికి మనం ఏ వ్యవస్థ మీద ఆధారపడ్డాము? తపాలా వ్యవస్థ మీద ఆధారపడ్డాము, తర్వాత టెలిఫోన్స్ మీద ఆధారపడ్డాము. ఇప్పుడు అదే సమాచార వ్యవస్థని వర్తమానంలోకి వచ్చేసరికి అదే సమాచారాన్ని మనం దేని ద్వారా చేరేస్తున్నాము? కంప్యూటర్స్ వాడుతున్నాము, స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాము. మరి భవిష్యత్తులో ఈ సమాచార పంపిణీ అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఉన్నదానికంటే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది, కానీ అది ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఊహించలేము. దానికి సంబంధించినటువంటి మార్గాలకు అన్వేషణ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కాలంతో పాటుగా ప్రతి అంశము కూడా మార్పు చెందుతూనే ఉంటుంది. మనం దీన్నే మనము ప్రగతిగా చెప్పుకోవచ్చు. కానీ ఈ విధంగా అంటే సమాజంలో ప్రతి అంశము అంటే ఇక్కడ వ్యక్తులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, ఇలా అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని ప్రశ్నలు ఉదయించడం అనేది సాధారణంగా జరుగుతుంది. అంటే ఈ ప్రగతి పొందేటటువంటి క్రమంలో వ్యక్తులు అవనీయండి, సమాజం అవనీయండి, దేశం అవనీయండి, కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. సో ఆ ప్రశ్నలు ఏమిటో ఈరోజు మనం చూద్దాం. నేను ఎలా జీవించాలి? అభివృద్ధి చెందడానికి నేను ఏం చేయాలి? ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. నేను ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఆ పని ద్వారా సంపాదించినటువంటి ఆదాయంతో నేను ఇంకా బెటర్ లైఫ్ కోరుకోవాలి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఉన్నతంగా బ్రతకాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఆస్తి సంపాదించుకోవాలి. సో ఒక ప్రతి వ్యక్తులు సమాజంలో ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా కొన్ని కోరికలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఆ కోరికలు కూడా ఎలాంటి కోరికలు అయి ఉంటాయి? తన జీవితాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి కోరికలే అయి ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి ఏం ఆలోచిస్తూ ఉంటాడు? అభివృద్ధి చెందటానికి ఏం చేయాలి, అభివృద్ధి చెందటానికి ఏం చేయాలి? అదేవిధంగా మనం నివసించే దేశం ఏ విధంగా ఉండాలి? నీవు అభివృద్ధి చెందాలి అని అంటే దేశం కూడా నీకు సహకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మంచిగా ఒక పని చేసుకుంటున్నావు, మంచి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఉద్యోగం సంపాదించుకుంటున్నావు, కానీ అక్కడ ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం ఉంటే అక్కడ అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం అభివృద్ధి చెందాలంటే మనం ఉండేటటువంటి దేశం ఏ విధంగా ఉండాలి అని ఖచ్చితంగా ఆలోచిస్తాము. అదే సమయంలో మన యొక్క అవసరాలు ఏమిటి? ఆల్రెడీ మనకి తెలుసు అవసరాలు ఏమిటి. మనం ఏ అవసరాలు, మనం చదువుకునేది అభివృద్ధికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి పదాలే మాట్లాడుకుందాం. మనకు సంబంధించి మన యొక్క అవసరాలు ఏమిటి? అవసరాలు ఏమిటి అన్నప్పుడు మనకు సాధారణంగా నెససిటీస్, కంఫర్ట్, లగ్జరీస్ అంటే వాటినే మనం ఏమంటున్నాము, కనీస అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు.
సో వీటి ప్రకారంగా మనం వర్గీకరించుకొని ఆ అవసరాలకు సంబంధించినట్టుగా మనము జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరి జీవితాలు మరింత మెరుగుగా ఉండగలవా? సో అందరి జీవితాలు, సమాజంలో ప్రతి ఒక్కరి జీవితము కూడా ఒకే విధంగా ఉండదు. సమాజాన్ని గనక గమనించినట్లయితే అక్కడ మీకు వివిధ వర్గాల ప్రజలు మీకు కనపడుతూ ఉంటారు. చూడండి, ధనిక పేద, మనం సాధారణంగా ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడుకునేటప్పుడు ధనిక పేద అనేది మాట్లాడుకుంటాము. సో ఇక్కడ మరి ఇక్కడ ధనిక వర్గం యొక్క జీవన విధానం ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా పేదవారి యొక్క జీవన విధానం ఒక రకంగా ఉంటుంది. మరి ఎవరిది బెటర్గా ఉంటుంది ధనిక వర్గం యొక్క జీవన విధానము అనేది బెటర్గా ఉంటుంది. సో మరి ఇక్కడ మనం ఏమనుకుంటాము, పేదవారిని కూడా మనము మెరుగుగా చూడగలమా, అదే సమయంలో దేశంలో మరింత సమానత్వం సాధించవచ్చా, ఈ పేదవారిని మనం ధనిక వర్గంలో అంటే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకే రకమైనటువంటి సమానత్వంతో జీవించగలమా? సో ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు ఏమిటన్నట్టు, మన అభివృద్ధి చెందే విధంగా జీవించాలి అని అంటే ఒక ఉపాధి ఏర్పరచుకోవాలి, ఆ ఉపాధిని సరిగా నిర్వహించుకోవాల్సినటువంటిది దేశం ఏ విధంగా ఉండాలి, ఆ దేశంలో ఎటువంటి అవసరాలు మనం తీర్చుకోవాలి, లేదా ఎటువంటి అవసరాలు అసలు మనకున్న అవసరాలు ఏమిటి, ఆ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరి జీవితాలు మెరుగుపరచడానికి ఏం చేయాలి, అసమానత్వం లేకుండా ఉండాలి అంటే ఎటువంటి మార్గాలను అన్వేషించాలి. సో ఈ పై లక్ష్యాలన్నిటినీ కూడా సాధించాలి అని అంటే మనం అసలు ఏ మార్గాలు అనుసరించాలి అనేదే మనము అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. సో అంటే ఇక్కడ మీకు అభివృద్ధి అనేది ఒక నిర్వచనం క్రింద చెప్పుకోవాలి అంటే ఏం చెప్పుకోవచ్చు, మన ఆకాంక్షలు. ఇక్కడ మన అవసరాలు ఏమిటి అనుకున్నాం కదా, మన అవసరాలే మన ఆకాంక్షలు అవుతాయి. సో మన ఆకాంక్షలు లేదా మన కోరికలను సంతృప్తిపరుచుకునేగలిగేటట్లు జీవించడము కూడా అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. చిల్డ్రన్, ఒక్కసారి మీకు ఇవ్వబడినటువంటి చిత్రాన్ని పరిశీలించండి. ఆ చిత్రం దేనికి సంబంధించినది, నేను లేనిదే వారు అభివృద్ధి చెందలేరు, ఈ విధానంలో నేను అభివృద్ధి చెందను. సో మీరు పిక్చర్ని గమనించినట్లయితే ఏమర్థమవుతున్నది, ఈ చిత్రంలో మనకి ఒక సమాజం కనపడుతుంది. సో నేను, మనము, సమాజం, అదే సందర్భంలో మీకు చక్రం కూడా హైలైట్ అవుతున్నది. ఇక్కడ చక్రాన్ని గమనించినట్లయితే మీకు తెలిసిందే చక్రము అనేది మానవ పరిణామ అభివృద్ధికి చాలా ముఖ్య పాత్ర పోషించినటువంటి అంశము. చక్రం కనుక్కున్న తరువాతే అంటే పారిశ్రామిక అభివృద్ధి జరగటానికి మూల కారణము మనం చక్రంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఈ పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి ఈ చక్రం ఎంత కీలక పాత్ర పోషించిందో ఇంకొకరు ఎవరు కీలక పాత్ర పోషించారు, శ్రమ. ఆ శ్రమను నిర్వహించినటువంటి శ్రామికులు, వాళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. ఈ శ్రమ లేదా శ్రామికులు లేనిదే మనకి ఏ ఉత్పత్తి కూడా జరగదు. అందుకే చూడండి అక్కడ మీకు ఆ పిక్చర్లో శ్రమ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను ఇవ్వడం జరిగింది. కారు నడపడుతున్నారు, ఒకళ్ళు సైకిల్ తొక్కుతున్నారు, ఒకళ్ళు వంట చేస్తున్నారు. అంటే అక్కడ శ్రమ, ఒక పని చేస్తున్నారు, పని చేయటం వల్ల మీకు అక్కడ ఉత్పత్తి అనేది సాధ్యమవుతుంది. అదే సమయంలో ఈ విధానంలో నేను అభివృద్ధి చెందను అనే టైటిల్ పెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఒక సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి చెందటంలో శ్రమ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది, కానీ ఆ క్రమంలో ఆ ఉత్పత్తిలో కీలక పాత్ర వహించేటటువంటి శ్రామికులు అభివృద్ధి చెందడం లేదు అనేటటువంటిది మనకు అక్కడ చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, శ్రమ చేసేటటువంటి వ్యక్తి అయినటువంటి వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడు, ఉత్పత్తి చేసేటటువంటి వ్యక్తి అంటే ఉత్పత్తిని తీసుకున్నటువంటి వ్యక్తి కారుల్లో వెళ్తున్నట్టుగా మనం చూపించాడు అని మనం భావించవచ్చు. కాబట్టి అభివృద్ధి అనేది దేని మీద, మనం ఆల్రెడీ ఇందాక ప్రశ్నల రూపంలో చెప్పుకున్నాము, అభివృద్ధి అంటే నేను అభివృద్ధి చెందాలి,
మనం అభివృద్ధి చెందాలి, సమాజం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి. కాబట్టి అభివృద్ధి అనేది ఈ నాలుగింటి అంశాలతో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశము. ఈ నలుగురు అభివృద్ధి చెందితేనే అక్కడ నిజమైన అభివృద్ధి సాధించిందట. ఎవరు? నేను అభివృద్ధి చెందాలి, మనం అభివృద్ధి చెందాలి, సమాజం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి. కానీ ఇక్కడ సమాజంలో అసమానత్వము అనేది వస్తూ ఉంటుంది. కేవలం ఏమిటి అనంటే శ్రమ, ఎవరైతే శ్రమ చేస్తున్నారో వాళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నారు, ఎవరైతే ఉత్పత్తిని తీసుకుంటున్నారో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అని పై పిక్చర్ యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. చిల్డ్రన్, మరొక చిత్రాన్ని గమనించుదాము. మీరు చూస్తున్నటువంటి ఈ చిత్రంలో విల్లంబులు ధరించినటువంటి ఆదిమ మానవుడు, వ్యవసాయం చేస్తున్నటువంటి మహిళ, ఒక చక్రము మీరు గమనిస్తున్నారు. పై చిత్రాల సారాంశాన్ని బట్టి చూస్తుంటే ఇది మానవ పరిణామ దశను మనకి మానవ పరిణామ అభివృద్ధి దశను మనకి వివరిస్తున్నది. మానవుడు వేట అనే దశ నుంచి వ్యవసాయం అనేటటువంటి దశకు రావడానికి మనకి 200,000 సంవత్సరాలు పట్టింది. అక్కడ ఇంకొక చిత్రం, ఇంకొక పాయింట్ కూడా చూడండి. వేట అనే దశ పూర్తిగా మగవారి మీదనే ఆధారపడి ఉంది. వ్యవసాయం అనేటటువంటి దశకు వచ్చేసరికి ఆడవాళ్ళు కూడా భాగస్వామ్యులయ్యారు, ఉపాధిలో ఆడవాళ్ళు కూడా భాగస్వామ్యులయ్యారు. ఈ వ్యవసాయం అనేటటువంటి దశ 12,000 సంవత్సరాలు గడిచింది. 12,000 సంవత్సరాల తరువాత మనకి పారిశ్రామిక దశ అనేది, చక్రం దశ అనేది మనం చూడవచ్చు. సో ప్రస్తుతం ఈ దశ వచ్చి మనకి 400 సంవత్సరాలు. మానవుడు ఒక దశ నుంచి అభివృద్ధి చెందడానికి 200,000 సంవత్సరాలు పట్టింది. ఆ దశ నుంచి వ్యవసాయం నుంచి పారిశ్రామిక దశకు రావడానికి 12,000 సంవత్సరాలు పట్టింది. పారిశ్రామిక దశ నుంచి మనం కంప్యూటర్ యుగానికి వచ్చి ప్రజెంటు 400 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ముందు ముందు ఎంత త్వరగా అభివృద్ధి చెందుతాము అనేది మనం ఏర్పరచుకునేటటువంటి లక్ష్యాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు అభివృద్ధి అనే భావన కొంతమేరకు అర్థమైందని భావిస్తున్నాను. అభివృద్ధి నిర్వచనం కూడా గమనించారు కదా, ఏమని? సమాజంలోని వివిధ వ్యక్తులు తమ ఆకాంక్షలు లేదా కోరికలను సంతృప్తిపరచుకోవడము. సో మరి సమాజంలో వివిధ వ్యక్తులతో పాటు వివిధ వర్గాలు కూడా ఉంటాయి. ఆ వివిధ వర్గాలను గమనించినప్పుడు వివిధ వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమై ఉంటాయి అనేది మనము చూద్దాము. వారి యొక్క అభివృద్ధి లక్ష్యాలు లేదా ఆకాంక్షలు ఏమిటో పరిశీలిద్దాము. ఒక్కసారి ఈ పట్టికను గమనిద్దాం. భూమి లేని గ్రామీణ కార్మికులు. సో గ్రామీణ కార్మికులు, వీరికి భూమి లేదు కాబట్టి వీరి యొక్క అభివృద్ధి లక్ష్యం ఏమై ఉంటుంది? వీరు ఎక్కువగా దినసరి కూలీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి సంవత్సరంలో ఎక్కువ రోజులు పని ఉండాలి అని భావిస్తారు. అదే సమయంలో వీరికి లభించేటటువంటి వేతనం అనేది, చేసే పనికి లభించే వేతనం అనేది ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. తమ పిల్లలు అక్కడ ఉన్నటువంటి స్థానిక పాఠశాలలో మెరుగైనటువంటి విద్యను పొందాలని ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా సమాజంలో భూమి లేదు కాబట్టి, అంటే పేదవర్గానికి చెందిన వారము అనేటటువంటి వివక్షత వారి మీద చూపించకూడదు, సమాజ పరిపాలనలో కూడా వాళ్ళు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఉంటారు. రెండవ వర్గం ధనిక రైతులు. వీరిని గమనించినట్లయితే తమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా అధిక ఆదాయం పొందాలని కోరుకుంటారు. తక్కువ వేతనాలు ఇచ్చి కూలీలను పెట్టుకునేది, వ్యవసాయం చేసి ఎక్కువ ఆదాయాన్ని పొందాలనుకుంటారు. అదేవిధంగా తమ పిల్లలు విదేశాలలో స్థిరపడి విదేశాలలో చదువులు పొందాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. వర్షాధార రైతుల్ని గమనించినట్లయితే వీరి యొక్క ఆకాంక్షలు వర్షాలు బాగా పండాలని, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు రాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ మరియు పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత. చిల్డ్రన్, ఈ రెండింటికి సంబంధించి మీరు మీ పాఠ్యపుస్తకాలలో ఆలోచించి రాయండి. పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి ఏమనుకో ఆకాంక్షిస్తూ ఉంటారు? విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలనో లేదా విదేశాలలో తన భవిష్యత్తుని సుస్థిరం చేసుకోవాలనో కోరుకుంటూ ఉంటారు.
పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకీ కావాలి. తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలి అని కోరుకుంటుంది. గనుల త్రవ్వకం చేపట్టడం వలన అక్కడ ఉపాధి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు కాబట్టి వ్యవసాయాన్ని కోల్పోతారు కాబట్టి అక్కడ గనుల త్రవ్వకం చేసే దగ్గర వారికి ఉపాధి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటూ ఉంటారు. తీర ప్రాంతంలో చేపలు పట్టేటటువంటి వ్యక్తి ఏమని ఆకాంక్షిస్తూ ఉంటారు? తుఫాన్లు రాకుండా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వాలు మార్కెట్లు అక్కడే ఏర్పాటు చేయాలని కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు. వారికి తక్కువ లోన్స్ ద్వారా వారికి అవసరమైనటువంటి సామాగ్రిని అందించాలని కూడా వీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. వివిధ వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలను కోరికలను మనం గమనించడం ద్వారా మనకి రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. రెండవది, ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. ఇది ఏ విధంగానో చూద్దాము. మొదటిది, వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. ఇది ఉదాహరణకి పారిశ్రామికవేత్తలు గమనిద్దాము. సమాజంలో పారిశ్రామికవేత్తలను అదేవిధంగా రైతులను చూద్దాము. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలు నదులపైన పెద్ద ఆనకట్టలు కట్టాలని, వాటి ద్వారా విద్యుత్తునే ఉత్పత్తి చేసి తద్వారా అధిక పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పడాలని వారు ఆకాంక్షిస్తూ ఉంటారు. కానీ పెద్ద ఆనకట్టలు కట్టడం వలన అక్కడ నివసించేటటువంటి ప్రజలు రైతులు నిర్వాసితులుగా అవుతాము, ఉపాధి కోల్పోతాము. కాబట్టి ప్రభుత్వాలు అక్కడ చెక్ డ్యాములు, చిన్న చిన్న ఆనకట్టలు కట్టడం ద్వారా నీటిపారుదల సదుపాయాలు కల్పించి అక్కడ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలి అని ప్రజలు రైతులు కోరుకుంటారు. అంటే ఒకే సమాజంలో ఉన్నటువంటి రెండు భిన్న వర్గాల యొక్క ఆకాంక్షలు వేరువేరుగా ఉండడం జరిగింది. రెండవ అంశము, ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, అది మరొకరికి విధ్వంసం కూడా కావచ్చు. దీనిని కూడా ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. తమిళనాడు రాష్ట్రం తిరునవెల్లి జిల్లాలోని కుడంకులం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఉద్యమం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ భారత ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది. కుడంకులంలో అణు విద్యుత్ కేంద్ర స్థాపనను భారత ప్రభుత్వం ఈ క్రింది ఉద్దేశం కోసం స్థాపించాను అని సమర్థించుకున్నది. దీని ప్రధాన ఉద్దేశం ఏమని తెలిపింది? నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుత్ శక్తి అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టును స్థాపిస్తున్నాము అని తెలిపింది. కానీ అక్కడ ఆ ప్రాంత ప్రజలు వారి యొక్క భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమించడం జరిగింది. మరి ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించటము అనంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ప్రమాదకర పరిస్థితులలో ఉన్నట్టే. ఏదైనా అవాంఛనీయ సంఘటన కనుక జరిగినట్లయితే ఆ అణు విద్యుత్ కేంద్రానికి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు కూడా జీవం అనేది ఉండదు. కాబట్టి అక్కడ ప్రజలు వారి యొక్క భద్రత కోసము, రక్షణ కోసము, తీర ప్రాంతం అవ్వడం వలన అక్కడ ఎక్కువగా కూడా జల వృత్తుల మీద ఆధారపడి నివసించే ప్రజలు ఉండడం వలన వాళ్ళ జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమించడం జరిగింది. వీరికి మద్దతుగా శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు కూడా ప్రజల పక్షాన నిలబడి దీనిని వ్యతిరేకించారు. వీరు కుడంకుల అణు విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రభుత్వం యొక్క ఉద్దేశము విద్యుత్ శక్తి అవసరాలు తీర్చడమే అయితే ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఆలోచించి దాని ద్వారా దేశ విద్యుత్ అవసరాలను తీర్చాలి, కానీ ఈ విధంగా ప్రజల జీవితాలను, ఉపాధులను నాశనం చేసే విధంగా అణు విద్యుత్ కేంద్రాలను స్థాపించవద్దు అని చెప్పి శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, సామాన్య ప్రజల పక్ష
చిల్డ్రన్, ఇప్పుడు మీకు మీరు చర్చించండి. తమిళనాడులో కుడంకులం దగ్గర మీరు తరగతి గదిలో చర్చించండి.